సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. పంతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ షమీ బాబు గారు ఉన్నారు. అసలు వారితో మాట్లాడేద్దాము. నమస్తే అండి షమీ బాబు గారు. చెప్పండి, అసలు మీరు మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు కదా, ఏ ఏ సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు, మీ గురించి చెప్పండి ముందుగా. సినీ రంగం యొక్క పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడు 1982 నుంచి 87 దాకా చెన్నైలోనే ఉన్నాను. అప్పట్లో పాత మన దర్శకులు సాలూరు రాజేశ్వరరావు గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, కేవి మహాదేవన్ గారు, మళ్ళీ సంగీతం సత్యం, సంగీతం చక్రవర్తి, వీళ్ళందరికీ యాజ్ ఎ హెల్పర్గా సంగీతం ఇచ్చే గురువుని నేను ఒకప్పుడు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అంటే నాకు చాలా చాలా ప్రీతి. అయితే చెన్నైలో చాలా కాలం ఉన్నాను. అప్పట్లో నేను ఆ వాళ్లకు పెద్ద పెద్ద సంగీత దర్శకులు వాళ్ళకి ఏదైనా అప్పట్లో తోచకపోతే దీన్ని కంపోజ్ ఎలా చేయాలా, అప్పుడు చక్రవర్తి గారికైనా సంగీతం సత్యం గారికైనా నేను రాగాలకు గురువును, స్వరాలకు గురువును. నేను అప్పట్లో వాళ్లకు ఈ రాగం పెట్టండి, ఈ పాటకు ఈ రాగం పెట్టండి, ఇలా కంపోజ్ చేయండి అని ఒక అడ్వైజ్ ఇచ్చేవాడిని. కాకపోతే సంగీత దర్శకునిగా నేను చలామణి కావాలంటే ఎవరైనా సంగీత దర్శకుడు తన సీట్ ఎదుటి మనిషికి ఇవ్వరు అంత సులువుగా. అందుగురించే అక్కడ కష్టపడ్డాను. మెడ్రాస్ నుంచి సినీ పరిశ్రమ మారి హైదరాబాద్కి వచ్చి దాదాపు 20 ఏళ్ళైంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడనో అంతా తారుమారై. అంటే మీకు సినీ పరిశ్రమలో సరైన ఎంకరేజ్మెంట్ దొరకలేదంటారా, సరైన సపోర్ట్ దొరకలేదా? కాకపోతే అందులో ఒక చాలా కిటుకు ఉన్నదమ్మా. అదేంటంటే ఈ కాలంలో ఏ ప్రొడ్యూసర్, ఏ డైరెక్టర్, ఏ యాక్టర్ ఉన్నాడో వాళ్ళ బంధువునికో వాళ్ళ చుట్టాలకు వాళ్ళు వాళ్ళే. ఒక మంచి మెలోడీ సాంగ్ చేసే దర్శకునికైనా, సంగీత దర్శకునికైనా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయినా అతనికి ఛాన్స్ ఇవ్వరు. తన చుట్టమైన బంధువైనా వాళ్ళకే ఇచ్చుకుంటారు, పరిచయం ఉన్న వాళ్లకు, లేకపోతే మంచి రికమెండ్ ఉన్న వాళ్లకు. నాకు నాకు దిక్కు నా దేవుడే నాకు రికమెండ్ అమ్మా. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ మరి మీరు, మీ జీవనాధారం ఎలా? చాలా కరెక్ట్ లైన్కి వచ్చారమ్మా. ఏం చేయాలమ్మా, ఏ నేను 4 భాషల్లో కవిని, తెలుగు హిందీ ఉర్దూలో కవిని. ఏం తోచకపోతే కవిత్వం చేసుకొని బ్రతుకుతున్నాను. ఈ పార్టీ పాటలు రాశాను కాంగ్రెస్ గురించి, రాసి కూడా కనీసం 6-7 నెలలైంది. అయ్యా బాబు ఈ పాట తీసుకోండి అంటే వాళ్ళ మతిలో వాళ్ళు లేరు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. పార్టీ గురించి అభిమానంగా పాట రాస్తే ఎవరు పట్టించుకునేవాడే లేడు. ఎన్ని పాటలు రాశారు సార్ కాంగ్రెస్ పార్టీ గురించి? 2 పాటలు రాశానమ్మా. మీరు అంటే ఎప్పుడైనా తీసుకుని వచ్చి పెద్దవాళ్ళకి వినిపించే ప్రయత్నం చేశారా అవి? అమ్మా పెద్దవాళ్లకు రేవంత్ రెడ్డి గారైతే ఆయన దర్శనము సుదర్శనము, ఆయన చిక్కడు దొరకడు, చేతికే అందడు. ఏ వినయ్య అని అంటే నిలబడనే నిలబడడు, వస్తే బండ్లు బుర్రమని వెళ్ళిపోతాడు ఆయన. మా బోటి వాళ్లకు ఆడ ఆయన నిలబడి మా మాట వింటాడు. ఆయన పిఏపిఏపిఏపిఏపిడు అంటే ఆ పిఏ గాడు ఆయన వెళ్ళిపోతాడు. అంతే మా సంగతి. ఇప్పుడు చెప్పండి, మీరు ఏదో కాంగ్రెస్ గురించి రాసుకుని వచ్చాను అన్నారు, కాంగ్రెస్ మీద ఉన్న అభిమానంతో ఏం రాశారు చెప్పండి? రాశానమ్మా, ఈ స్పీచ్ రాసింది నా హృదయపూర్వకంగా, నా మనసు లోతుతో. కాంగ్రెస్ పార్టీ ఘన ఘనమైన గొప్ప చరిత్ర ఎవరికి ఉన్నది? ఇది 138 ఏళ్ల నుంచి కొనసాగుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఉభయపక్షాలు వారసత్వం ఉన్నత పార్టీ అని అంటారు. 100 ఏళ్లకు పైగా భారతీయులకు అండదండగా నిలిచినది ఈ వారసత్వమే. ప్రతి రాష్ట్రానికి తమ నీడలో పెంచి పోషించినది ఈ వారసత్వమే. భారతదేశంలో ప్రజల యొక్క మనోభావాలకు అర్థం చేసుకున్నది ఈ వారసత్వమే. ఈ భారతదేశంలో ఆసుపత్రులు, స్కూళ్ళు, కాలేజీలు కట్టించినది ఈ కాంగ్రెస్ వారసత్వమే. యావత్ భారతీయులకు మతభేదము లేకుండా హిందూ, ముస్లిం, సిక్కులు అని మతాలు, కుల మత భేదాలు లేకుండా అందరూ ఒకటేనని నడిపించినది ఈ వారసత్వమే. వారసత్వము
అని బుకాయించే ఈ ఉభయ పక్షాలకు ఒక ప్రశ్న అడుగుతాను. ఈ వారసత్వము బీజేపీకి ఉన్నదా లేదు? ఈ వారసత్వము ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నదా లేదు? ఈ వారసత్వము బహుజన సమాజ్ పార్టీకి ఉన్నదా లేదు? ఎందుకంటే వారసత్వము ఉన్న వాళ్ళే పరిపాలించగలరు, వారసత్వము లేని వాళ్ళు అనర్హులు, అనుభవము లేని వాళ్ళు దేశానికి అమ్ముకో తింటారు మాత్రమే, పరిపాలన చేసే హక్కు వాళ్ళకు లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.